हाई हेलो वेलकम बैक टू अनु टीटीडी दर्शन नीन मी अन्नपूर्णा तिरुमल तिरुपति की संबंधी मरको इनफर्मेशन तो मे मुकोचा अंदर भाग स्वामीवारी दर्शनार्थम वीचे भक्त दर्शना एंत समय पड़ती श्रीवारी भक्त कोई सदेहाल सामधानते चाहा अंदर भाग एमएलए एंपी रिकमेंडेशन लेटर तो तिरुमल को चेरकटे तरवा प्रोसेस श्रीवारी ट्रस्ट की दर्शना की अमौंट पे चेस्ते टिकेट ని ఎలా పొందాలి అలాగే 300 రూపాయస్ దర్శన్ టికెట్స్ అన్నవి ఆఫ్లైన్ లో దొరుకుతాయా అండ్ తిరుమల అకామిడేషన్ అన్నది తిరుపతి నుంచే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా తిరుపతి నుంచే పొందొచ్చా అలాగే నిలువు దోపిడీ ఇయ్యాలి అంటే ఏం చేయాలి సొంత ఇంటి కలా తీరాలి అంటే ఏం చేయాలి అలాగే తులాభారం వేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అండ్ అకామిడేషన్ సెకండ్ డే కి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చేసే భక్తులకు డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా లాంటి అన్ని అప్డేట్స్ ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా 11/4/2023 సంవత్సరానికి గాను 65314 మంది స్వామివారిని దర్శనం చేసుకోగా 24715 మంది తలనీలాలను సమర్పించారు అలాగే 4.48 కోట్ల హుండీ కానుకలైతే లభించడం జరిగింది ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులు ఎలాంటి కంపార్ట్మెంట్ లో వెయిట్ చేయకుండా డైరెక్ట్ లైన్ అయితే ఉన్నిందండి సో స్వామివారి దర్శనార్థం ఎలాంటి టికెట్స్ లేకుండా ఈ రోజు ఉదయం గాని తిరుమలకు చేరుకుంటే వీళ్ళకి 18 అవర్స్ పాటు దర్శనానికి సమయం పడుతుంది అదే తిరుపతిలో 3 ప్లేసెస్ లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు కదా ఒకటి శ్రీనివాసం రెండోది గోవిందరాజ స్వామి సత్రం మూడోది భూదేవి కాంప్లెక్స్ సో ఈ 3 ప్లేసెస్ లో ఎవరైతే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ ని తీసుకొని తిరుమలకు చేరుకుంటారో వాళ్ళకి 2-4 అవర్స్ లోపు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అనేవి ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు టికెట్స్ అనేవి ఎన్ని గంటల వరకు ఉంటాయి అన్నది మాత్రం చెప్పలేం రష్ ని బట్టి తొందరగా క్లోజ్ అవ్వచ్చు లేదా వీక్ స్టార్టింగ్ డేస్ లో రష్ కొంచెం తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ సోప్ కూడా ఉండొచ్చు ఇక 300 రూపాయస్ దర్శన్ టోకెన్స్ గాని లేదా విచువల్ సేవా దర్శన్ టోకెన్స్ గాని మీ దగ్గర ఉన్నట్లయితే 1-1.5 అవర్ లోపు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు శ్రీవారి భక్తులకు ఉన్న కొన్ని సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో భాగంగా తిరుమలకు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని రికమెండేషన్ లెటర్ ని తీసుకొని వస్తే దర్శనార్థం వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు మీరు ఏ స్టేట్ యొక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని రికమెండేషన్ లెటర్ ని తీసుకొని వచ్చినట్లయితే ఆ లెటర్ ని డైరెక్ట్ గా రేపు దర్శనం అంటే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది సో మీరు ఆ లెటర్ని తీసుకెళ్ళి జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే అక్కడ ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎంతమంది ఆ లెటర్లో దర్శనానికి అప్లై చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ 6 మెంబర్స్ ఒక లెటర్కి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ మెంబర్ యొక్క నేమ్ ప్లస్ 5 మెంబర్స్ అని రాయడం జరుగుతుంది సో వాళ్ళు ఆ ఫామ్ ఇస్తారు కదా ఆ 5 మెంబర్స్ యొక్క నేమ్స్ వాళ్ళ యొక్క ఏజ్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఆధార్ అయితే ఆధార్ ఓటర్ అయితే ఓటర్ పాన్ అయితే పాన్ అని ఇచ్చి దాని యొక్క నెంబర్ని రాసి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ రాసి సైన్ చేసి అక్కడ సబ్మిట్ చేసేస్తే ఆ రోజు ఈవినింగ్ 6 నుంచి 8 లోపు ఇంకొంచెం లేట్గా కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయండి 6 నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఎవరెవరికి దర్శనం అన్నది యాక్సెప్ట్ చేశారు అన్నది సో అలా మీకు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని తీసుకొని MBC 34కి వెళ్ళి చూపించి పక్క రోజు కదండి దర్శనం అండ్ ఎంతమందికి అయితే మీరు ఆ లెటర్ని ఇచ్చి ఉంటారో అంతమందికి పర్ హెడ్కి 500 రూపీస్ అమౌంట్ని పే చేసి దర్శనం అయితే తీసుకోవచ్చు పక్క రోజు బ్రేక్ దర్శనానికి వెళ్ళచ్చు ఒక్క తెలంగాణ లెటర్స్కి మీద మాత్రం బ్రేక్ దర్శనం ఇవ్వట్లేదండి కేవలం 300 రూపీస్ దర్శనాన్ని మాత్రమే ఇస్తున్నారు ఈ విషయాన్ని గమనించగలరు ఇక శ్రీవాణి ట్రస్ట్ దర్శనం డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు సో ఈ ట్రస్ట్ ద్వారా మనం టికెట్స్ని పొందాలి అంటే మనం రెండు పద్ధతిలో పొందొచ్చు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకు ఆన్లైన్లో కూడా టికెట్స్ అందుబాటులో ఉంటాయి అలాగే ఆఫ్లైన్లోకి వస్తే రేణిగుంట విమానాశ్రయంలోను అలాగే తిరుమలలోని జేఈఓ ఆఫీస్ దగ్గరే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్స్ని కూడా ఇస్తారు ఈ టికెట్ని మీరు పొందాలి అంటే డైరెక్ట్గా జేఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ 10,000 రూపీస్ ట్రస్ట్కి అమౌంట్ని పే చేసి అలాగే 500 రూపీస్ అమౌంట్ని టికెట్ కోసం పే చేయాలి అంటే ఒక టికెట్కి 10,500 రూపీస్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది అండ్ ఈ టికెట్ మీద కపుల్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు లేదండి పర్ హెడ్కి 10,500 రూపీస్ అనుకోండి ఒక టికెట్కి అలా పే చేస్తే ఒక టికెట్ రావడం జరుగుతుంది మీకు ఎంతమంది అయితే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారో అంతమంది ఒక్కొక్కరికి 10,000 రూపీస్ చొప్పున శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేయాలి అలాగే 500 రూపీస్ పెట్టి టికెట్ని కొనుక్కోవాలి ఒక్కసారిగా ఒక ఫ్యామిలీ నుంచి 9 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 9 మెంబర్స్ వెళ్ళాలి అనుకుంటే 90,000 రూపీస్ అమౌంట్ని శ్రీవాణి ట్రస్ట్కి పే చేయాల్సి ఉంటుంది అలాగే 500 రూపీస్ చొప్పున
4,500 rupees అమౌంట్ని టికెట్ కోసం మనం పే చేయాల్సి ఉంటుంది. అలా పే చేసి టికెట్ని యాక్సెప్ట్ చేస్తే పక్క రోజు స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. ఇది ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్స్ మీద, అలాగే శ్రీవాణి ట్రస్ట్ యొక్క దర్శన్ డీటెయిల్స్, వీటి మీద క్లియర్గా కంప్లీట్ డీటెయిల్స్తో వీడియోస్ చేస్తున్నాను. కావాలి అంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడొచ్చు. ఇక 300 rupees దర్శన్ టికెట్స్ అనేవి ఆఫ్లైన్లో దొరుకుతాయా, అది కూడా తిరుపతిలో దొరుకుతాయా అని అడుగుతున్నారు. 300 rupees దర్శన్ టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి, ఆఫ్లైన్లో ఎక్కడా అందుబాటులో ఉండవు. ఎవరైనా మేము తీసిస్తాము అమౌంట్ ఇస్తే అని చెప్పి మీడియేటర్స్ ఎవరైనా చెప్పినా వాళ్ళని నమ్మకండి. ఒకవేళ మీకు తిరుపతిలో టికెట్స్ ఏమైనా దొరుకుతాయి అంటే దొరుకుతాయి, SSD టోకన్స్ దొరుకుతాయి. అండ్ నడిచి వెళ్ళే నడక మార్గాల్లో, రెండు నడక మార్గాల్లో దివ్య దర్శన్ టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు టికెట్స్ మాత్రమే మనకు ఆఫ్లైన్లో తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అండ్ తిరుమలలో ఎలాంటి దర్శన్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవు. పర్టికులర్గా 300 rupees దర్శన్ టికెట్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి, ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఒక ఐడితో కేవలం 6 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అండ్ మే మంత్కి సంబంధించిన దర్శన్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. రీసెంట్గా జరిగిన డైలివర్ ఈవో ప్రోగ్రాంలో అయితే మన ఈవో గారు చెప్పిన ప్రకారం ఈ నెల 22వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ 300 rupees దర్శన్ టోకన్స్ అయితే మనకు అందుబాటులో వస్తాయి. అలాగే అకామిడేషన్ అన్నది ఈ మంత్ 25వ తారీఖు పైన రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నిలువ దోపిడీ గురించి అడుగుతున్నారు. కొంతమంది వాళ్ళ వెంకటేశ్వర స్వామికి అనేక రకాలుగా మొక్కుతూ ఉంటారు. అందులో కొంతమంది నిలువు దోపిడీ ఇస్తాము అని చెప్పి మొక్కుని ఉంటారు. అలా నిలువు దోపిడీ ఇవ్వాలి అంటే మీరు ఏవేవి ఇవ్వాలి అనుకుంటారో, అంటే యాక్చువల్గా నిలువు దోపిడీ అంటే మనం ఏవేవి వేసుకున్నామో అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఇంటి దగ్గరే పసుపు గుడ్డను తయారు చేసుకొని ఆ పసుపు గుడ్డలో మీరు ఏ నగలు ఇవ్వాలనుకుంటారో, ఇక ఒంటి మీద ఉన్న బట్టలు, చీర, జాకెట్, పావడా లాంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఆ పసుపు గుడ్డలో మూటగట్టుకొని తీసుకొచ్చి తిరుమలలో స్వామివారి ఉండిలో వేయచ్చు. ఇక ఇంకో భక్తురాలు అడుగుతున్న డౌట్ ఏంటంటే సొంతింటి కళ నెరవేరాలి అంటే తిరుమలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు రెండు ప్రాసెస్లు అయితే చేయొచ్చు అండి. ఒకటి, మీరు నడిచి వెళ్ళేటప్పుడు కానీ, లేదు రిటర్న్ ప్రయాణం అప్పుడు కానీ, లేదా తిరుమలకు బస్సులో వెళ్ళినా, లేదా మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళినా, బస్సులో వెళితే దిగలేం కానీ మనం ఓన్ వెహికల్స్లో వెళ్ళినట్లయితే రోడ్డు ఇరువైపులా మనం ఒక విషయాన్ని అయితే గమనించవచ్చు. ఏంటంటే రాయి మీద రాయి పేర్చినట్లు కనిపిస్తూ ఉంటుంది కదా, అలా మీరు నడిచి వెళ్ళే రెండు నడక మార్గాల్లోనూ చేయొచ్చు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినా, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినా ఈ పద్ధతిని అయితే అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మీరు కూడా అలా చేయొచ్చు. లేదా తిరుమలకు మీ ఓన్ వెహికల్స్లో వెళ్తే అలాంటప్పుడు కూడా చేయొచ్చు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చేయొచ్చు. అలా చేసేటప్పుడు మీ చెప్పులు, అంటే పాదరక్షలు ఇప్పి సైడ్కి పెట్టేసి ఒకసారి స్వామిని స్మరించుకొని మీ కోరిక మనసులో చెప్పుకొని రాళ్ళన్నీ గుట్టరాళ్ళే ఉండాలి. ఇంకా ఇటిక రాయలు లాంటివి తెచ్చిపెట్టకూడదు. ఆ గుట్టరాల్ని ఒకదాని మీద ఒకటి పేర్చి స్వామివారికి మన కోరిక నెరవేర్చమని ఒక్కసారి కోరుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి. లేదు అంటే ఇంకో ప్రాసెస్ ఏంటంటే, మనం వెండి ఇల్లు ఉంటాయి కదా, వెండి ఇల్లులు కావచ్చు, ఇంకా మనం బంగారం కూడా పెట్టగలిగే స్తోమత ఉంటే అలాంటి ఇల్లుల్ని కానీ స్వామివారి దగ్గర, అంటే ఇంట్లో మనం 7 శనివారాల వ్రతం కానీ చేసినట్లయితే ఆ వ్రతంలో తెచ్చిపెట్టి పూజ చేసుకొని 7వ శనివారం పసుపు గుడ్డలో ముడుపులాగా కడతారు కొంతమంది. ఇంకొంతమంది అయితే ముడుపులాగా కట్టకుండా అట్లే డైరెక్ట్గా కూడా తీసుకొస్తూ ఉంటారు. అలా అయినా తీసుకురావచ్చు. లేదు 7 శనివారాలు కాకపోయినా, నార్మల్గా శనివారాలు మొక్కుతూ ఉంటాం కదా, అయితే నిష్టగా ఉండాల్సి ఉంటుంది ఈ పూజ చేసేటప్పుడు, అంటే ఫాస్టింగ్ ఉండాల్సి ఉంటుంది. అలా 3 శనివారాల పాటు కూడా మన దేవుడి రూమ్లో స్వామివారి పాదాల చెంత, అంటే పటాలు ఉంటాయి కదా ఇంట్లో, అక్కడ పాదాల చెంత పెట్టి మనం ఎలా అయితే దేవుడికి పూజ చేస్తామో ఆ ఇంటికి కూడా అలా పూజ చేసి మనం 3 శనివారాల పాటు మనం మొక్కోవాల్సి ఉంటుంది. మా సొంత ఇంటి కళ నెరవేరాలి అని చెప్పి మీ మనసులో మీరు ఎలా కోరిక కోరుకోవాలి అనుకుంటారో అలా కోరుకొని, అది ఇంటికే కాదండి ఇంకొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, అలాంటి సందర్భంలో శరీరం బొమ్మ వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కాలు నొప్పి అయితే కాలు యొక్క బొమ్మ వేస్తూ ఉంటారు, చేయి నొప్పి అయితే చెయ్యి బొమ్మ కూడా తిరుమలలో కూడా అమ్ముతూ ఉంటారు. బయట కూడా వెండివి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి దేవుడి ముందర పెట్టి మనం పూజ చేసి మళ్ళీ తీసుకొచ్చి హుండీలో కానీ వేసినట్లయితే మనకు సొంతింటి కళ నెరవేరుతుంది. అయితే అలా వేయనిస్తారా అని అడుగుతున్నారు. వేయనిస్తారండి. ఈ ప్రాసెస్లో, 2 ప్రాసెస్లో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే, నడిచి వెళ్తూ ఉన్నారా లేదా తిరుమలకు బస్సులో కానీ, మీ ఓన్ బస్సులో వెళ్తే వేయలేమండి, మీ ఓన్ వెహికల్స్లో కానీ వెళ్తున్నారా, అలాంటి సందర్భంలో ఆ రాయి మీద రాయి పెట్టే ప్రాసెస్ అన్నా ఫాలో అవ్వండి. లేదు అంటే 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు ఇంటిని తీసుకొచ్చి
అంటే ఇంటి ప్రతిమను అండి, ఇంటిని మేము ఎలా తీసుకొస్తాము అని కూడా కామెంట్ చేస్తారు. ఇంటి ప్రతిమను తీసుకొచ్చి మన దేవుడి రూమ్లో పెట్టి 7 శనివారాల పాటు పూజన్నా చేయొచ్చు, లేదు 3 శనివారాలే మేము చేస్తాము అంటే అలా కూడా చేయొచ్చు. 3 శనివారాల పాటు ఆ ఇంటికి కూడా దేవుడికి ఎలా అయితే పూజ చేస్తామో అలా పూజ చేసి ఇంటికి కూడా మన యొక్క కోరికను దేవుణ్ణి స్మరిస్తూ చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పి తిరుమలకు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఆ ఇంటి ప్రతిమను తీసుకొచ్చి హుండీలో వేయాలి. వేసేటప్పుడు కూడా మళ్ళీ మీ కోరికను చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ అన్నది నెరవేరుతుంది. ఇక డ్రెస్ కోడ్ గురించి అడుగుతున్నారు. తిరుమలకు వెళ్తే డ్రెస్ కోడ్ అన్నది ఎలా ఉండాలి అని. నార్మల్గా మీరు SSD టోకన్స్ తీసుకున్నా, దివ్యదర్శన్ టోకన్స్ తీసుకున్నా, లేదు అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ తీసుకున్న నార్మల్ డ్రెస్తో వెళ్తే అలో చేస్తారండి. మరీ చినిపిన్ ప్యాంట్లు లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్యాంట్లు వేసుకోకుండా నార్మల్వి వేసుకుంటే అలో చేస్తారు. టీషర్ట్స్ లాంటివి మాత్రం అలో చేయరు. అండ్ లేడీస్ మాత్రం ప్యాంట్ షర్ట్స్ అలా అలో చేయరు, టీషర్ట్స్ వాటిని అలో చేయరు. లేడీస్ అయితే పంజాబీ డ్రెస్ విత్ చున్నీ కానీ, శారీ హాఫ్ శారీ కానీ, జెంట్స్ అయితే నార్మల్ ప్యాంటు షర్ట్ అయితే అలో చేస్తారు. అండ్ పంచి షర్ట్ కూడా అలో చేస్తారు, అలాగే జుబ్బా లాంటివి కూడా అలో చేస్తారు. అదే మీరు సేవా టికెట్ని కానీ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా పంచి షర్టే వేసుకొని వెళ్ళాలి. అలాంటి సందర్భంలో ప్యాంటు షర్ట్ని అలో చేయరు. అలాగే లేడీస్కి ఆల్రెడీ చెప్పాను కదా, లేడీస్ తిరుమల అంటేనే నార్మల్గా వాళ్ళ డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. జెంట్స్ ఒక్కటే గమనించాల్సింది, టీషర్ట్స్ అలో చేయరు. అండ్ లుంగీలు అలో చేయరు. లుంగీల్లో కూడా నార్మల్ దర్శనానికి చెక్స్ టైప్ ఉండేవి అలో చేయరు, ప్లెయిన్గా ఉండేవి అయితే అలో చేస్తారు. ఈ విషయాల్ని గమనించగలరు. అండ్ సేవా టికెట్స్ అంటే ఏ సేవలకి అని అడుగుతున్నారు. మీరు ఆర్జిత సేవల్లో ఏవి బుక్ చేసుకున్నా, అది కళ్యాణోత్సవం కావచ్చు, ఆర్జిత బ్రహ్మోత్సవం కావచ్చు, సహస్ర దీపాలంకరణ సేవ కావచ్చు, ఇలా ఉంజల సేవ కావచ్చు, ఇలా మీరు ఏ సేవకు బుక్ చేసుకున్నప్పటికీ సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనానికి అయితే అలో చేస్తారు. మీరు సుపదం ఎంట్రీ ద్వారా ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మాత్రం డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళినప్పటికీ మనం సాంప్రదాయమైన దుస్తుల్నే వేసుకొని తీరాల్సిందే. ఇక నార్మల్ దర్శనాలు ఉంటాయి కదా, SSD కానీ, దివ్యదర్శన్ కానీ, 300 రూపీస్ దర్శన్ కానీ, వాళ్ళు సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటాయి. 300 అయితే ATC కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఉంటుంది. అదే దివ్యదర్శన్ కానీ, SSD టోకన్స్ అయితే కానీ, ATGH దగ్గర నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. వీళ్ళు నార్మల్ డ్రెస్లు వేసుకున్నా ఆలోచిస్తారు. అండ్ స్వామివారి మొదటి గడప దర్శనం అయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదల పాద పద్మారాధన లాంటి సేవ టికెట్స్ని పొంది ఉంటే కూడా ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే కూడా వేసుకొని వెళ్ళాలా అని అడుగుతున్నారు. 5 ఇయర్స్ బేబీ అయితే కూడా వేసుకొని వెళ్లాల్సిందే అండి. ఇక సుపదం ఎంట్రీ ద్వారా ఇన్ఫాంట్ దర్శనం అయితే బిలో 1 ఇయర్ బేబీస్ని మాత్రమే అలో చేస్తారు. అండ్ వాళ్ళతో పాటు ఆ బేబీ యొక్క సిబ్లింగ్, బిలో 12 ఇయర్స్ ఉంటే వాళ్ళని కూడా అలో చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది అడుగుతున్నది ఏంటంటే, మా బేబీకి 1 ఇయర్ 4 మంత్స్ అండి, 1 ఇయర్ 5 మంత్స్ అండి, మమ్మల్ని అలో చేస్తారా అని అడుగుతున్నారు. లేదండి, బిలో 1 ఇయర్ ఉంటేనే మాత్రమే అలో చేస్తారు. అది కూడా ఆ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన సమ్మరీ కానీ ఖచ్చితంగా ఉండాలి. మరి చంటి బిడ్డలు ఉంటారు కదా, 1 మంత్స్ 2 మంత్స్, అలాంటి వాళ్ళు ఒకవేళ లేదు అన్నా చిన్నపిల్లలు కదా, చూస్తానే తెలిసిపోతుంది కాబట్టి అలాంటి సందర్భంలో అలో చేసేస్తున్నారు. అకామిడేషన్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. దీనికి సపరేట్గా ప్రాసెస్ ఏం లేదండి. మనం తిరుమలలో స్వామివారి దర్శనార్థం ఇచ్చేసేటప్పుడు అకామిడేషన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకుంటాం. ఇంకో మాట ఏంటంటే, ఇంతకుముందు ఆఫ్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు 4 ప్లేసెస్లో బుక్ చేసుకునే వాళ్ళం, MBC దగ్గర, రాంబగిచ్చి దగ్గర, అలాగే GNC టోల్గేట్ దగ్గర, CRO ఆఫీస్ దగ్గర. బట్ ఇప్పుడు ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే కేవలం CRO ఆఫీస్ దగ్గర మాత్రమే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫేస్ రికగ్నైజేషన్ మెథడ్ ద్వారా. అండ్ మనం రూమ్ని తీసుకునేటప్పుడు ఎవరైతే ఉంటారో, ఎవరి ఫేస్ అయితే సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుందో, మనం వెకేట్ చేసేటప్పుడు వాళ్ళే ఉండాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మాత్రమే మనకు కాషన్ డిపాజిట్ అనేది వాపస్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. అండ్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా, ఒక్కరోజుకి మాత్రమే రూమ్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. 2వ రోజు కూడా కావాలి అంటే సేమ్ రూమ్లో ఉండి మనం వెకేట్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్కి అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎక్స్టెన్షన్కి సపరేట్ ప్రాసెస్ లేదు. అండ్ తులాభారం గురించి అడిగారు కదా, ఆ విషయాన్ని మర్చిపోయాను. తులాభారం వెయ్యాలి అంటే సపరేట్గా మనం మొక్కున్నేటప్పుడు కొంతమంది డబ్బులతో వేస్తామని, ఇంకొంతమంది బెల్లంతో వేస్తామని, అలా మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మొక్కొని ఉంటారు కదా. సో వీళ్ళకి సపరేట్ ప్రాసెస్ ఏం లేదు. నార్మల్గా మీరు దర్శనానికి ఎలా అయితే వెళ్ళాలి అనుకుంటారో, అది బ్రేక్ దర్శనం ద్వారా వెళ్ళచ్చు, లేదా SSD ద్వారా, లేదా దివ్య దర్శనం ద్వారా, లేదా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా. మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకుని ఉంటారో ఆ ఎంట్రీ పాయింట్ ద్వారా మనం గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర వరకు వెళ్తాం. నార్మల్ లైన్లోనే ధ్వజస్తంభం దగ్గర లెఫ్ట్ సైడ్లో తులాభారం వేస్తారంటే అది మనకు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఏ బేబీకి అయితే తులాభారం వెయ్యాలి అనుకుంటామో, అండ్ దేనితో వెయ్యాలి అనుకుంటామో, బెల్లంతో వెయ్యాలనుకుంటున్నామో, డబ్బులతో వెయ్యాలనుకుంటున్నామో అక్కడ చెప్పాము అంటే ఆ బేబీ యొక్క వెయిట్ తీసుకొని
ఎంత అమౌంట్ అవుతుందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఇస్తే సరిపోతుంది, లేదు మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటామండి డబ్బులు కానీ బెల్లాన్ని కానీ లేదా రైస్ని కానీ అనుకుంటే అది మీ ఇష్టం, ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది మేము తులాభారం ఇస్తాం డబ్బులతో అని మొక్కున్నప్పుడు చిన్నప్పటి నుంచే ఉండి పెట్టి దాంట్లో డబ్బులు వేస్తూ ఉంటారనమాట, ఈ డబ్బులతో ఆ బేబీకి తులాభారం వెయ్యాలి అని. అలా వేసినప్పుడు అలా కూడా తెచ్చుకోవచ్చు, లేదు మేమేం వేయలేదు డైరెక్ట్గా అక్కడికి వచ్చి వెయిట్ వేసి వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ ఇచ్చేస్తాము ఇబ్బంది లేదు అంటే ఆ ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇది తులాభారం వేసే పద్ధతి. ఇక మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ని మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అంతేకాకుండా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు కూడా మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.